ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ల నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్ బేగంపేట్ కుక్కడ్పల్లి బ్రాంచ్లో V9 హాస్పిటల్స్ 9281-3869. మాట్లాడుతుంటే కూడా దగ్గు వస్తూ ఉంటుంది. ఆరు నెలల నుండి బెడ్ మీదనే ఉన్నాడండి. ఇలా డబ్బులు మా దగ్గర లేదు కాబట్టి మేము ఎవరినైనా సహాయం కోరుతున్నాం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారండి. కానీ తాము ఒకటి తలుచుకుంటే దేవుడు మరొకటి తలిచినట్టు అనుకోకుండా ఒక్కొక్క వింత సంఘటనలు అరుదైన సంఘటనలు జరుగుతుంటాయండి. ప్రస్తుతం మనం కొత్తపేటలో ఉన్నటువంటి ఫణిగిరి ఏరియాలో ఉన్నాము. ఇక్కడ కార్తీక్ తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఘట్కేసర్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అండి. చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదువుకోవడం చూసి అతని తల్లిదండ్రులు అలాగే టీచర్లు పొరుగు వాళ్ళందరూ కూడా అతన్ని ప్రోత్సహించారు, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ఆనందంగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఒకరోజు దగ్గు ప్రారంభమైందండి. ఇది ఈ దగ్గు ప్రారంభమైతే అది మామూలు దగ్గు అనుకుని ప్రైవేట్ డాక్టర్లు కన్సల్ట్ చేస్తే అవి డాక్టర్లు వాళ్ళు టెస్టులు చేసి చెప్పిన విషయం ఏంటంటే ఇది ఒక అరుదైన వ్యాధి, అరుదైన వింత వ్యాధి, ఈ యొక్క ఊపిరితిత్తుల్లో ఉందని. దీనికి మందులు ప్రస్తుతానికైతే లేవు. ఇవి ఒకటే ఒక మార్గం ఏంటంటే అది ఊపిరితిత్తుల మార్పిడి, అది ఒక్కటే మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఇప్పటికే వాళ్ళు కార్తీక్ తండ్రి ఒక ఫోటోగ్రాఫర్, ఒక ఫోటోగ్రాఫర్ యొక్క ఆదాయం ఎంత ఉంటుందో మనకు తెలుసు. ఇప్పటికే 15 లక్షలు ఖర్చు పెట్టారండి. ఆ ఊపిరితిత్తుల మార్పిడికి సుమారుగా 45 లక్షలు కావాలండి. ఇది చాలా వాళ్ళకి సాధ్యం కానిది. ఇది ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వరకు చాలా కష్టమైనది. ఇది అయితే వీళ్ళు ఈ 45 లక్షలు ఎలా వస్తాయని అనుకున్న టైంలో వీళ్ళు కొద్దిగా క్లౌడ్ ఫండింగ్, అంటే ప్రాణదాతలు ఎవరైనా సరే ప్రాణదాతలు మాకు ముందుకు వచ్చి ఎవరైనా దాతలు వచ్చి మా అబ్బాయికి ప్రాణం భిక్ష పెట్టవలసిందిగా, ప్రాణాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నారండి. 45 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు ఇది. అయితే కార్తీక్తో మాట్లాడదాం. కార్తీక్ నువ్వు ఇప్పుడు అసలు నీకు ఎలా తెలిసింది ఈ వ్యాధి ఉన్నట్టు? నీకు నవంబర్లో మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది. ఇంకా జనవరిలో ఎండింగ్లో కొంచెం ఎక్కువనే అయింది. కంటిన్యూస్గా 15 మినిట్స్ దగ్గుతూనే ఉన్నా. నెక్స్ట్ డే ఎక్స్రే తీసిన తర్వాత అప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే కూడా దగ్గు వస్తూ ఉంటుంది. ఆ ఎక్స్రే పోయినాక టీబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మళ్ళీ ఫర్దర్ డయాగ్నోసిస్ చేసింది. ఇంకా తెలియలే, మళ్ళీ బయాప్సీ కూడా అన్న అప్పుడు చెప్పినారు ఐఎల్డీ పీపీఎఫ్ఈ అని. ఇక తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చెప్పలే. తర్వాత మందులు లేవు. ఇక కొన్ని డేస్ అయినాక చెప్పినారు లంగ్ ట్రాన్స్ప్లాంట్. డాక్టర్ సూచన మేరకు ఇంట్లోనే ఆక్సిజన్ తీసుకుంటూ బెడ్ మీద ఉన్నాడు. తను కదలలేని స్థితిలో ఉంది. అయితే ఒక కదలలేని పరిస్థితి ఇది. అయితే తండ్రి ఫోటోగ్రాఫర్, తల్లిమా హౌస్ వైఫ్, నిజంగా అతను ఊపిరి తీసుకోవడానికి ఎంత బాధపడుతుంటే ఆ తల్లిదండ్రుల యొక్క అతని పరిస్థితి చూసి ఎంత నరకం అనిపించుంటారో మనం ఊహించవచ్చు అండి. ఇది ఇప్పుడు మన కార్తీక్ ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాడు. వాళ్ళ అమ్మగారితో, జ్యోతి వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం ఇప్పుడు ఒకసారి. అయితే జ్యోతి గారు, మీకు మొట్టమొదటిగా ఈ దగ్గు విషయం అసలు మీరు మామూలు దగ్గు అని తెలిసింది, ఆ తర్వాత అసలు ఏం జరిగిందండి అప్పుడు? అతనికి మామూలుగా పొడి దగ్గు వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేయించారు. వాళ్ళు ఏంటంటే ఫర్దర్గా ఇంకా వేరే టెస్టులకు తీసుకెళ్ళామంటే, యశోదకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాము. అక్కడ అన్ని టెస్టులు అయ్యాక వాళ్ళు డయాగ్నోస్ కావట్లేదు అని చెప్పారు. ఫస్ట్ చాలా బాధ అనిపించింది మాకు అట్లా చెప్తే. వాళ్ళు టెస్టులు చేశాక బ్రాంకోస్కోపీ బయాప్సీ చేశారు. అది చేశాక మాకు చెప్పారనమాట, ఇవి రేర్ కేసెస్, ఇలాంటివి అరుదుగా వస్తాయి, 1 లక్షలలో ఒకరికి రావచ్చు. అలాంటిది వచ్చింది అబ్బాయికి. అంటే ఈ చిన్న ఏజ్ బాబుకి 20 ఇయర్స్లో ఇది రావడం అనేది చాలా రేర్, ఎవరో 1 లక్షలలో ఒకరికి వస్తుంది అని చెప్పారు. అదేంటంటే దానికి మెడిసిన్ లేదు అని చెప్పారు ఒకరోజు మాకు. మెడిసిన్ లేకుండా నాకు
ఏం చేయాలి అని అన్నప్పుడు వాళ్ళ లంగ్స్ మార్పిడి చేయాలి, సర్జరీ చేయాలి, ఇలా లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని ఒక సజెషన్ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి దాదాపు 45-50 వరకు ఖర్చు వస్తుంది మాకు. 45 నుంచి 50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత కూడా మెడిసిన్స్ అది కూడా ఉంటుంది, సర్జరీ తర్వాత కాస్ట్లీ మెడిసిన్స్ అని చెప్పారు మాకు. మేము చాలా మధ్యతరగతి వాళ్ళమండి. మా ఆయన ఒక చిన్న ఫోటోగ్రాఫర్, అది కూడా ఊర్లో ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళం మేము. దాతలు ముందుకు వస్తారు. మీరు అనుకున్న ఈ 45 లక్షలు 50 లక్షలు పోగొట్టడానికి అవకాశం ఉంది. మనం మా ఛానల్ ద్వారా మేము అందరికి చెప్తాము, తప్పకుండా కార్తీక్ మళ్ళీ ఆరోగ్యవంతమైన కార్తీక్ వస్తాడండి. ఊపిరితిత్తులు చక్కగా ఉండి అందరిలాగా అందరితో పాటు ఆడుకోవటం పాడుకోవటం అందరిలాగా ఉండేలాగా మనం చేద్దాం. ఇది 6 నెలల నుండి బెడ్ మీదనే ఉన్నాడండి. ఇలా చాలా బాధ అనిపిస్తుంది, నాకు చెప్పాలంటే కూడా అర్థం కావట్లేదు మా బాబు పరిస్థితి. డోనరు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు డాక్టర్స్, హాస్పిటల్ వాళ్ళు. ఏంటంటే డబ్బులు మా దగ్గర లేదు కాబట్టి ఇంకా మేము ఎవరినైనా సహాయం కోరుతున్నాం. అది అయితే ఆ డబ్బులు వస్తే మాత్రం మీకు ఊపిరితిత్తులు ఇస్తారు డాక్టర్ గారు ఎవరన్నా అంటే ఎక్కడక్కడ సంపాది తీసుకొస్తారు వాళ్ళది, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళది నడుస్తుంది. అంటే నేను అనుకోవటం అంటే ఎవరిని యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ ఏదన్నా పాడైపోయినప్పుడు బ్రెయిన్ డెడ్ వాళ్ళకి వాళ్ళు కూడా ఏంటంటే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అందులో మనము జీవన్దాన్ అనేది ఇష్ట ఉంటుంది, దాంతో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. కార్తీక్ నువ్వేం భయపడద్దు. ఏంటి 45 లక్షలు లేదంటే 50 లక్షలు మనము మా ఛానల్ ద్వారా చెప్దాము, అన్ని పేపర్లు కూడా చెప్దాము. తప్పకుండా దాతలు ముందుకు వస్తారు. నువ్వు బాగా చదువుకోవచ్చు కూడా, నీకు తప్పకుండా ఈ లంగ్స్ మార్పిడి జరుగుతుంది. నీకు ఈ విషయం తెలిసింది, డాక్టర్లు చెప్పారు, ఇదేం రహస్యం కాదు. ఇది నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. తప్పకుండా నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, మళ్ళీ పెద్ద ఉద్యోగం సంపాదించుకుంటావు. నువ్వు అందరిలాగా ఆడుకుంటావు పాడుకుంటావు, మాట పాట ఆటలతో ఉండు కానీ. అది నేను దేవుడిని కోరుకుంటాను. తప్పకుండా దేవుడు కూడా నిన్ను ఏదో కొద్దిగా మధ్యలో ఇబ్బంది కలుగుతుంది కానీ తప్పకుండా నీకు దేవుడు నీకు అన్నీ కూడా మళ్ళీ అన్ని సమస్యలన్నీ కూడా పోయేలాగా చేస్తాడు నీకు. ఏ ప్రస్తుతం నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తున్నావు మరి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఎక్సెల్ ఇన్హేలు, ఊపిరి తీసుకోవడం వదలటం, అది బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు. అది బాగా ప్రాక్టీస్ చేయి. నువ్వు చాలా మనోనిబ్బరంగా ఉండాలి. అమ్మా నాన్నలకి ఏమి ఇబ్బంది కలిగించకూడదు, కోపం తెచ్చుకోకూడదు. నువ్వు అలర్ట్ లేదులే, కోపం లేదు, నువ్వు బాగానే ఉన్నావు. చక్కగా ఉండు, తప్పకుండా నీకు వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. ఓకేనా? ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అలాగే సోన్ సుద్ అని సినిమా యాక్టర్లు ఉన్నారు, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కొత్త కొత్త అమౌంట్ సహాయం చేసినట్లయితే, అలాగే స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు తను చదువుకున్న స్కూల్స్ అలాగే అన్ని కాలేజీల వాళ్ళు విద్యార్థులు అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతవరకు తమ అవకాశం ఉందో అంత సహాయం చేయండి. తప్పకుండా మన కార్తీక్ని బతికించాలి. ఇది సాధ్యం అవుతుంది. ఇది అరుదైన జబ్బు. ఇది ఎన్నో లక్షల్లో ఒకరికి వస్తుంటుందండి ఈ జబ్బు. ఇది ఇది మందులతో తగ్గే జబ్బు కాదు. ఇది ఇప్పటికే 15 లక్షలు ఖర్చు అయిందని అంటున్నారు. అలాగే 45 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఉంది. ఇవన్నీ కూడా సినిమా యాక్టర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరో ఒకళ్ళు ప్రాణదాతలు అంటే దాతలు ముందుకు వచ్చి ఈ ప్రాణభిక్ష పెట్టవలసిందిగా తల్లిదండ్రులు కోరుతున్నారండి. హైదరాబాద్లోని చైతన్యపూర్లో ఫడిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కార్తీక్ అకౌంట్ మీ డీటెయిల్స్ మేము ఇస్తున్నాము. అతని అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తున్నాము. ఈ యొక్క వీడియోలో మీకు అతని డీటెయిల్స్ అకౌంట్ అతని కార్తీక్ డీటెయిల్స్ మేము ఇస్తాము. మీరు ఎంత అవకాశం ఉంటే అంత అమౌంట్ మీరు డొనేట్ చేయండి. తప్పకుండా మనం కార్తీక్ని బతికించుకోవాలి, బాగా చదివించుకోవాలి, మంచి ఉద్యోగం వచ్చేలా చేద్దామండి. ఇది ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయవలసిందిగా కోరుతున్నామండి.